వెళితే తెలంగాణలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నష్టం కలిగిందని రాష్ట్ర సర్కార్ అంచనా రిపోర్టును సిద్ధం చేసింది. రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. తెలంగాణ సర్కార్ ఖమ్మంలో ఉమ్మడి, వరంగల్, నల్గొండలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయి సచివాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా జిల్లాల కలెక్టర్ల కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ని అందుబాటులో ఉంచి ఆయా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసింది సర్కార్. అర్థమైందిలే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 110 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి 4000 మందికి పైగా ప్రజలను సురక్షితంగా ఈ శిబిరాలకు తరలించారు. శిబిరాల్లో ఉన్న వారికి భోజనంతో పాటు అన్ని వసతులు ప్రభుత్వం కల్పించింది. రాష్ట్రంలో వర్షాల కారణంగా కలిగిన నష్టం 5438 కోట్ల రూపాయలు ఉంటుందని రాష్ట్ర సర్కార్ అంచనా వేసింది. ఆర్ఎండ్బి శాఖకు సంబంధించి 2362 కోట్ల రూపాయలు, ఇంధన శాఖకు సంబంధించి 175 కోట్ల రూపాయల నష్టం ఏర్పడినట్లు అంచనా వేసింది. నీటిపారుదల శాఖకు సంబంధించి 415 కోట్లు, పంచాయతీ గ్రామీణాభివృద్ధికి సంబంధించి 629 కోట్ల రూపాయల నష్టం ఏర్పడినట్లు సర్కార్ అంచనాకు వచ్చింది. అలాగే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 170 కోట్ల రూపాయలు, పశుసంవర్ధక శాఖకు 12 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లకు సంబంధించి 25 కోట్లు, ఇతర విభాగాలకు 11050 కోట్ల నష్టం ఏర్పడినట్లు అంచనా వేసింది. ప్రజా ఆస్తులు 500 కోట్ల రూపాయలు నష్టం ఏర్పడినట్లుగా ప్రభుత్వ రిపోర్టులో పేర్కొంది. ఇక వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత జిల్లాల వారీగా జరిగిన నష్టంపై రాష్ట సర్కార్ రిపోర్టును సిద్ధం చేయనుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారుల బృందం పర్యటించి జరిగిన నష్టంపై నివేదిక తయారు చేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించనుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక రాష్ట ప్రభుత్వం ఇప్పటికే జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది. ఇక రాష్ట్రంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం 4 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పాడి పశువులకు 30,000 నుంచి 50,000 రూపాయలు, మేకలు గొర్రెలకు 3,000 నుంచి 5,000 రూపాయలు పెంచింది. తక్షణ సహాయ చర్యలకు ఖమ్మం, మహబూబాబాద్, సూర్యపేట, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లకు 5 కోట్ల రూపాయలు విడుదల చేసింది తెలంగాణ సర్కార్. వచ్చే 24 గంటల పాటు రాష్ట్రంలో 11 జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాల కలెక్టర్స్ ని అప్రమత్తం చేసింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వర్షపాతం నమోదైనా ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించింది తెలంగాణ సర్కార్.